వెల్కమ్ టు మామ్స్ క్రియేటివిటీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేను కూడా చాలా చాలా బాగున్నా. ఇప్పుడులాగే ఈరోజు కూడా ఒక ఇన్ఫర్మేటివ్ వీడియోతో ఒక మంచి బ్యూటీ ప్రోడక్ట్స్ ఈరోజు మీ ముందుకు వచ్చేసా అనమాట. సో ఇంకెందుకు ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మీ ముందుకు ఒక మంచి లిప్స్టిక్ అండ్ ఐబ్రోస్ గురించి. అక్క, ఐబ్రోస్ నువ్వు ఫిల్ చేస్తుంటే అసలు తెలియట్లేదు అక్క, ఏంటి యూజ్ చేస్తావని చాలా మంది అడుగుతారు. సో నేను ఐబ్రో పౌడర్ యూజ్ చేస్తానండి. సో పెన్సిల్ కాకుండా పౌడర్తో అయితే చాలా న్యాచురల్ లుక్ వస్తుంది అనమాట. నేను ఒక మంచి లిప్స్టిక్ అండ్ పౌడర్ అనేది ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చేసాను, రెండు షుగర్ బ్రాండ్ నుండి. ఇవి మన అమెజాన్లో తీసుకున్నానండి. ఇప్పుడు మనకి అమెజాన్లో వార్డ్రోబ్ సేల్ అనేది నడుస్తుంది అనమాట. సో దాంట్లో మనకి చాలా 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 డిస్కౌంట్స్ ఉన్నాయి. సో ఆ డిస్కౌంట్స్లో మీరు ఈ ప్రోడక్ట్స్ని చాలా తక్కువ రేటుకి మంచి బడ్జెట్లో కొట్టేయచ్చు అనమాట. సో ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదామా వీడియోలోకి. షుగర్ బ్రాండ్ నుండి స్మజ్మీ నాట్ లిప్స్టిక్ అనేది తీసుకున్నాను అనమాట. ఇది మినీ లిప్స్టిక్, చాలా క్యూట్ ఉంది చూడండి. ఈజీగా మనం క్యారీ చేసుకోవచ్చు, మన హ్యాండ్ బ్యాగ్లో పాకెట్లో కూడా క్యారీ చేసుకోవచ్చు. అండ్ క్యారీ చేయవలసిన పని కూడా లేదనమాట, ఎందుకంటే ఇది స్మజ్మీ నాట్. మనం ఒకసారి అప్లై చేసుకున్నామంటే మనం వైప్ చేసుకునే వరకు ఇది పోదు అనమాట. సో చాలా మంది బయటకు వెళ్ళినప్పుడు చేసినప్పుడు మాటమాటికి లిప్స్టిక్ పోతూ ఉంటే అప్లై చేసుకోవడం కష్టపడుతూ ఉంటారు. సో అలాగే విధంగా కొన్ని లిప్స్టిక్స్ ఏంటంటే కేకేకేకేగా క్రాక్ క్రాక్గా అయిపోతుంటాయి. సో అలాంటివి ఈ లిప్స్టిక్తో అస్సలు ఉండదు అనమాట. అండ్ ఇది బ్రాండ్, ది బ్రాండ్ షుగర్ కాబట్టి సో మనకి ఏంటంటే మన లిప్స్ అనేవి డార్క్ అయిపోవడం, పిగ్మెంటెడ్ అయిపోవడం అలా కూడా ఉండదు. లిప్స్టిక్స్ ఎక్కువ వేసుకుంటే లిప్స్ డార్క్ అయిపోతాయి, పిగ్మెంటెడ్ అయిపోతాయని చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు. సో ఈ లిప్స్టిక్తో ఆ పని అయితే అస్సలు ఉండదు అనమాట. చాలా చాలా బాగుంటుంది. ఇది వచ్చేటప్పటికి నేను 03 తీసుకున్నాను, ట్యాన్ ఫ్యాన్ అనమాట. సో 4.5 ml లిప్స్టిక్ అనేది, లిక్విడ్ లిప్స్టిక్ అనేది మనకి ఇందులో స్టోర్ అయి ఉంటుంది. ఇందులో మనకి రకరకాల షేడ్స్ ఉంటాయి, రకరకాల ఏంటంటే కలర్స్ ఉంటాయి, చాలా చాలా కలర్స్ ఉంటాయి అనమాట. సో ప్యాకేజింగ్ అయితే ఇలా ఉంటుంది, చాలా క్లాసీగా గ్లాసీ ప్యాకేజ్ అనమాట. ఇక్కడ ఏంచి రాసి ఉంటుంది అండ్ షుగర్, ది బ్రాండ్ షుగర్ అనమాట. సో ఓపెన్ చేసి చూపించేస్తాను, ఇది అప్లై చేసుకుని కూడా చూపించేస్తాను ఎలా ఉంది అనేది మీరే చూడండి. సో షేడ్ అయితే ఇలా ఉందండి. సో చూసారు కదా, చాలా బాగుంది. సో ఇప్పుడు అప్లై చేసేసుకుందామా మరి. సో చూసారు కదా, లిప్ లైనర్ అవసరం లేదండి ఈ లిక్విడ్ లిప్స్టిక్. అలాగే ఇది స్మజ్ ప్రూఫ్ కూడా, చాలా సేపు వస్తుందన్నమాట మనం వైప్ చేసేంతవరకు. ఈజీగా మీకు థిక్గా కావాలంటే థిక్గా అప్లై చేసుకోండి, లైట్గా కావాలంటే లైట్గా అప్లై చేసుకోండి, పర్ఫెక్ట్ రిజల్ట్ ఉంటుంది, మీరే చూడండి. సో చూసారు కదా, సింగిల్ స్ట్రోక్లోనే అస్సలు కేకేకేకగా లేదు. జస్ట్ 5 సెకండ్స్లో ఇది కొంచెం డ్రై అయిపోతుంది. డ్రై అయిపోయిన తర్వాత ఇది ట్రాన్స్ఫర్ ప్రూఫ్ అనమాట, స్మజ్ అవ్వదు అసలు. మీకు ఏదైనా పార్టీలకి ఫంక్షన్లకి వెళ్ళినప్పుడు అయితే ఇది చాలా చాలా బాగుంటుంది అనమాట. మీరు ఒక్కసారి అప్లై చేసుకుని వెళ్తే మాటిమాటికి లిప్స్టిక్ అనేది పూసుకోవాల్సిన అవసరం అయితే అస్సలు రాదు ఈ షుగర్ స్మజ్ మీ నాట్ మినీ లిప్స్టిక్ తోటి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ కమెంట్లో అండ్ డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి ఇస్తాను, ట్రై చేసి చూడండి. చాలా చాలా బాగుంది, పర్సనల్లీ నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. సో చూసారు కదా ఎంత బాగుందో, సింగిల్ స్ట్రోక్కి మంచి లుక్ వచ్చిందనమాట. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు అనుకుంటున్నాను, ట్రై చేసేయండి. అదేవిధంగా ఇప్పుడు ఐబ్రో పౌడర్ చూపించేనా. సో ఇదేనండి షుగర్ నుండి నేను తీసుకున్న ఐబ్రో పౌడర్. ఇది కూడా నేను అమెజాన్లో తీసుకున్నాను అనమాట. సో ప్యాకేజింగ్ అయితే ఇలా ఉంటుంది, ఎంత పెద్ద ఇది ఉందో చూడండి. అండ్ ఇది తీస్తే ఇందులో 2 కలర్స్ ఉన్నాయండి, బ్రౌన్ అండ్ బ్లాక్ అనమాట. సో ఇది వచ్చేటప్పటికి బ్లాక్ కలర్ అనమాట. సో మీకు అప్లై చేసి చూపిస్తాను చూడండి. సో చూడండి, నీట్గా ఇలాగ హెయిర్ ఎక్కడెక్కడైతే ఉందో ఇలా అప్లై చేసుకోవడమే పర్ఫెక్ట్ రిజల్ట్ ఉంటుందండి. సో చాలా న్యాచురల్గా ఉంటుంది ఐబ్రో పౌడర్. ఎక్కడ హెయిర్ ఉందో అక్కడ అప్లై చేసుకోవాలి. సో చూడండి, మీకు అసలు పెన్సిల్తో డ్రా చేస్తే మీకు ఎలాగోలా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఎంత బాగుందో. సో చూడండి, ఇటు కూడా అప్లై చేస్తాను చూడండి, ఇలా ఉంది కదా. సో సేమ్ అదే విధంగా నెక్స్ట్ ఐబ్రో కూడా అప్లై చేసుకుంటున్నా. చాలా ఈజీ అండ్ సింపుల్ అండి అప్లై చేసుకోవడం, చాలా నీట్గా అప్లై చేసుకోవచ్చు. హెయిర్ ఏ ప్లేస్లో ఉందో ఆ ప్లేస్లో అప్లై చేసుకోవడమేనండి. సో చూడండి ఎంత బాగుందో కదా, చాలా చాలా బాగుంది, చాలా బాగా చాలా ప్యూర్ న్యాచురల్ లుక్ ఇస్తుంది. మంచి కలర్ అండి, మంచి బ్లాక్ కలర్, ఇందులో మీకు బ్రౌన్ కలర్ ఉంటుందన్నమాట. సో మీకు మీ స్కిన్ టోన్ బట్టి, మీ షేడ్స్ని బట్టి మీరు బ్రౌన్ ఆర్ బ్లాక్ రెండిట్లో ఏదైనా చూస్ చేసుకోవచ్చు. ఐ లవ్ బ్లాక్ కలర్ కాబట్టి నేను బ్లాక్ కలర్ తీసుకున్నాను అనమాట. హోల్డ్ చేసుకోవడానికి, మనం పట్టుకోవడానికి, మనం అప్లై చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అండ్ చాలా న్యాచురల్ లుక్ ఇస్తుంది. మనం ఐబ్రోస్ ఫిల్ చేసుకున్నట్టు అసలు ఎవరికి తెలియదు అనమాట, చాలా న్యాచురల్ లుక్ ఉంటుంది. మీరు కూడా ఐబ్రోస్ ఫిల్ చేసుకోవడానికి చాలా హెసిటేట్ ఫీల్ అవుతూ ఉంటే ఐబ్రోస్ ఐబ్రో పౌడర్ని యూజ్ చేయండి. ఐబ్రో పౌడర్ని యూజ్ చేస్తే మీకు బాగుంటుంది అనమాట.
सो इध मन मैं ब्रांड्स वाले लुक् चाला चला नाचुल चला नीट सो चूसर कदमी असल नैन वेसको लेकिन असल एला चूसर कदा एंत नाचुल मन हेयर मैद नीट पौडर अने अल्लाईन मन पेल यूज अभी स्किन गीतल गीतल इंदोलते अदन सो चूसर कदमी रेगर प्रोडक्ट्स अने अमेजा अमेजा मन वर्ड्रॉप सेल नर्सेंट वरुक मन इंदो डिस्कउंट सो इंके आलस्य डिस्क्रिपन अंड फस्ट कमेंट्स लिंक्स पर्चे चेयरानिकि अयिते ट्राई चेयंडि नेनु इच्चिन लिंक्स द्वारा पर्चे चेयडम वल्ल नेनु एमैते तीसुकुन्नानो अवे शेड्स वस्तायि मीकु शेड्स चाला मंदिकि तेलियदु काबट्टि కొంచెం డిస్టర్బ్ అవుతారు షేడ్స్ తోటి సో అవే షేడ్స్ అనేవి మీకు వస్తాయనమాట ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఫస్ట్ కమెంట్ లో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్స్ ని ప్రెస్ చేసి కొనేయడానికి అయితే ట్రై చేయండి ఇది ఈ రోజు వీడియో మీకు ఇంకేమైనా ప్రొడక్ట్స్ రివ్యూస్ కావాలంటే నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నేను ఈసారి వచ్చినప్పుడు మంచి ప్రొడక్ట్ రివ్యూ తో వచ్చేస్తాను అంటిల్ దెన్ సీ యు టేక్ కేర్ బై బై